అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి 5 ఏళ్ళుగా బ్రాహ్మణ వర్గాన్ని, బ్రాహ్మణ సమాజాన్ని ఆమడ దూరంలో పెట్టి అంటరాని వాళ్ళుగా చూసి అణగదొక్కి ఇవాళ దింపుడు కళ్ళెం ఆశతో ఒక బ్రాహ్మణ మీటింగ్ పెట్టింది విజయవాడలో వైఎస్ఆర్ పార్టీ. ఈ జగన్ నాటకాన్ని బ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ జగన్ నాటకాన్ని బ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అయ్యా, మీకు అడగాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే దగ్గర దగ్గర ఒక రోజు సరిపోయే సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. మీరు బ్రాహ్మణుల కోసం ఎన్నికల ముందే మీకు బ్రాహ్మణులు గుర్తొస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే దాడులు, ఆలయాల మీద దాడులు జరిగినాయి, విగ్రహాల మీద నీకు తల నరికిన సందర్భాలు ఉన్నాయి, పూజారుల మీద దాడులు జరిగినాయి, అర్చకుల మీద దాడులు జరిగినాయి. వీటిల్లో ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భం లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి ఇది కూడా లేదు. మీకు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, నీకు విజయనగరంలో రాముల వారి మీద జరిగిన దాడి గురించి, తర్వాత అదేవిధంగా నీకు మన దీని దగ్గర అంతర్వేదిలో రథాన్ని కూల్చివేసిన దగ్గర నుంచి, వెండి సింహాలు దొంగిలించిన దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే, ఇది గుళ్ళ మీద జరిగినటువంటి వ్యవహారం మీద మీకు దృష్టికి నేను తీసుకొస్తున్నా. వీటి మీద ఎటువంటి ఎంక్వైరీ చేశారా? 5 ఏళ్లలో ఎవరినన్నా రికవరీ అయిందా? నీకు దోషుల్ని పట్టుకున్నారా? ఒకచోటేమో నీకు దోమలు చేసినాయి అంటారు, ఈగలు చేసినాయి అంటారు, లేకపోతే ఎలుకలు చేసినాయి అంటారు, ఇంకో చోటేమో తాగిరాళ్ళు వచ్చి చేశారంటారు, లేకపోతే మతిపోయిన వాళ్ళు చేశారంటారు. మీ ఇష్టం వచ్చినట్టు, మీ నోటుకు వచ్చినట్టు మీరు చెప్పటమే తప్పితే ఈ ఆలయ దాడుల గురించి ఒక్కసారన్నా మీరు ఆలోచించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. రెండో విషయానికి వస్తే, బ్రాహ్మణుల మీద దాడు, వాటికి ఫైనల్గా జరిగినటువంటి నీకు కాకినాడ దాడి గురించి చెప్పుకోవాలి. ఆయన 30 ఏళ్ళ బట్టి దగ్గర దగ్గర గుళ్ళో పనిచేస్తున్నారు. ఆయన పూజ చేస్తూ ఉంటే ఈయనిచ్చినటువంటి పాలు విగ్రహం మీద సరిగా పడలేదు, ఎందుకంటే ఆ రోజు సోమవారం, చాలా పవిత్రమైన రోజు శివుడికి. సోమవారం నాడు ఆయన పూజ చేస్తుంటే ఆ పూజలో విగ్రహం మీద కొద్దిగా ఒక చుక్క పాలు పడలేదన్న ఉద్దేశంతో పూజారి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టే పరిస్థితి, చెంపకు పెట్టి కొట్టారు. బయటకు వచ్చిన తర్వాత పక్కనున్నటువంటి అమ్మవారి గుళ్ళో పూజారి కూడా వచ్చి, అయ్యా బ్రాహ్మణులు ఎందుకు కొడతారు, ఇది తప్పయ్యా మీరు అని, నేను పోయి అక్కడికి వెళ్ళి చూసొచ్చాను, మీ ప్రభుత్వం తరపున ఎవరన్నా వచ్చారా? అధికారులు, ఈవో వచ్చాడు దాన్ని సెటిల్ చేయడానికి, డిప్యూటీ కమిషనర్ వచ్చాడు దాన్ని సెటిల్ చేయడానికి, డిఎస్పీ గారు వచ్చారు ఆ గొడవని సెటిల్ చేయడానికి తప్పితే, దోషులను శిక్షించాలన్న ఆలోచన ఒక్క సెకనన్నా మీ ప్రభుత్వం ఆలోచించిందా? అర్చకుల రక్షణ కల్పించాలని మీ ప్రభుత్వం ఒక్క నిమిషమన్నా ఆలోచించిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, చూశాను, అంతా చూశాను. అయ్యా ఇదేంటండి అని అడిగితే భయపెట్టి రాజీ చేసే పరిస్థితి. ఎక్కడ చూసినా అర్చకుల మీద, పూజారుల మీద దాడులు చేస్తారు, నీకు రాజీ చేస్తారు. అప్పుడే నేను ఒకటి మాత్రం చెప్పాను, అయ్యా ఇంకొక 40 రోజులు ఆగండి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తరువాత ఇదే ఈవో గారు, ఇదే డిఎస్, ఇదే డిఎస్పీ వచ్చి కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పి నేను ఆ రోజునే వాళ్ళకి తెలియజేశాను. సనాతన ధర్మాన్ని రక్షించే బ్రాహ్మణుల గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను. అయ్యా ఇంకా అసలు విషయానికి వస్తే, 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు నేను బ్రాహ్మణ సంక్షేమానికి ఖర్చు పెట్టాను, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టానని చెప్పి ముఖ్యమంత్రి గారికి సూటిగా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. అయ్యా 5 ఏళ్లలో మీరు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఏమిచ్చారు? మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అమ్మఒడి మీ నవరత్నాల్లో మీరు పంచిన సందర్భం తప్పితే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి మీకు స్పష్టంగా తెలియజేస్తా. ఎందుకంటే ఇవాళ
జనరల్ పథకాలలోకి రాని వాళ్ళ కోసమే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. దేశంలోనే ప్రప్రథమంగా ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టినది ఎవరయ్యా అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా నేను చెప్తాను. ఆయన పెట్టిన తర్వాత ఇలాంటి కార్పొరేషన్లు 7-8 రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చి సర్వే చేసుకుని ఇక్కడ కార్పొరేషన్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకుని ఇలాంటి కార్పొరేషన్లు పెట్టినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో 7-8 రాష్ట్రాలు ఈ రాష్ట్రాన్ని చూసి 7-8 రాష్ట్రాల్లో పెట్టడం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ విధంగా నిలబడి కట్టుబడి బ్రాహ్మణులకు న్యాయం చేయాలి, బ్రాహ్మణులు ఆర్థికంగా స్వతంత్రం రావాలి, బ్రాహ్మణుల్లో ఒక ఇది రావాలన్న ఆలోచనతో ఆయన చేసినటువంటి విధానం బ్రాహ్మణ కార్పొరేషన్ను పెట్టడం. అయ్యా నేడు మీరు ఆత్మీయ సమావేశాలు పెడతారు. ఈ ఆత్మీయ సమావేశాల్లో మీరేం చెప్తారని మీ ద్వారా నేను అడుగుతున్నా. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు 11 పథకాలు మరొక్కసారి మీకు చెప్తున్నా. ఎందుకంటే పుట్టిన బిడ్డడి దగ్గర నుంచి 1-5 చదువుకునే పిల్లల కోసం 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 6-7 చదువుకునే పిల్లల కోసం 7,500 రూపాయలు ఇవ్వటం జరిగింది అమ్మఒడి లాగానే. అదేవిధంగా 8-12 చదువుకునే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. డిగ్రీ చదువుకునే పిల్లలకి 15,000 ఇచ్చారు. అదేవిధంగా బీటెక్ ఇతర చదువుకునే వాళ్ళకి 20,000 ఇచ్చారు. పీజీ చేసే వాళ్ళకి 25,000 ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు త్రూ కార్పొరేషన్ ద్వారా చేసింది వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఈ కార్పొరేషన్ని మూతేసే పరిస్థితిలో, తాళాలేసే పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉందా లేదా? ఒక్క వ్యక్తికైనా కార్పొరేషన్ ద్వారా మీరు లోన్లు ఇచ్చారని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఒక్క పెన్షన్ అయినా మీరు కార్పొరేషన్ ద్వారా మీరు పంచారని నేను అడుగుతున్నా. మీరు అన్నీ కూడా ఆ నవరత్నాల్లో ఫిక్స్ అయినవే, నవరత్నాల్లో వచ్చే వాళ్ళకే మీరు అన్నీ ఇస్తున్నారు తప్పితే వేరే కార్యక్రమాలు మీరు ఎక్కడైనా చేశారా అని మీ ద్వారా అడుగుతున్నా నేను. అయ్యా 285 కోట్ల రూపాయలు సంక్షేమ నిధిని పెట్టి దానిలో 50,000 రూపాయలు క్రెడిట్ సొసైటీకి అలాట్ చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 235 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. 167,000 ఫ్యామిలీస్కి బెనిఫిట్ జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా. 163,000 పుట్టిన బిడ్డడి దగ్గర నుంచి దాకా మీకు నేను చెప్పాను చదువుకునే పిల్లల దాకా. అదేవిధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళకి, ఎవరన్నా పీజీ ఐఏఎస్ వీటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకంటే వాళ్ళకు ఒక పథకం ద్వారా, తర్వాత వ్యాపారం చేసుకుంటానికి ఇంకో పథకం ద్వారా, ఇలా 11 పథకాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా 167,000 మందికి సంక్షేమం జరిగింది. చివరికి పుట్టిన బిడ్డడి దగ్గర నుంచి చనిపోయే దాకా, చివరి చనిపోయిన తర్వాత మట్టి ఖర్చుల కోసం గరుడ స్కీమ్ కింద 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికన్నా మీరు మట్టి ఖర్చులకు ఇచ్చారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అన్నీ కూడా నవరత్నాలు, ఏది చెప్పినా నవరత్నాలే. పాత రోజుల్లో డాక్టర్లు ఉండేవాళ్ళు, ప్రతిదానికి ఏంటంటే ఎర్రమంది నీళ్ళే ఇచ్చేవాళ్ళు. దానికి ఏ మందు అయినా కానీ ఎర్రమంది, ఏ జబ్బు వచ్చినా ఎర్రమంది నీళ్ళే ఇచ్చి వైద్యం చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అదేవిధంగా మీ ప్రభుత్వంలో కూడా ఇవాళ ఎర్రమందు నీళ్లులాగా ఈ నవరత్నాలే వాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నవరత్నాలు. ఇది ఒక బ్రాహ్మణ కార్పొరేషనే కాదు, అన్ని కుల కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని మీకు నేను తెలియజేసుకున్నా. ఇక విదేశీ విద్య ద్వారా 200,000 మంది, ఈ కుల కార్పొరేషన్ల ద్వారా 5,000 మంది, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 180 మంది విదేశీ విద్యకు వెళ్ళారు. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 260-280 మందో, ఆ రోజున 4,900 చిల్లర దగ్గర దగ్గర 5,000 మంది వెళ్తే, ఇవాళ 280 మందో 300 మంది వెళ్ళినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది. అయ్యా పాత వాళ్ళు మొన్నళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు 3 ఏళ్ల బట్టి డబ్బులు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ వాగ్దానం చేశారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా డబ్బులు ఇస్తాను, మీ అందరికీ కూడా నేను సహాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చెప్పడం జరిగింది. ఇదిగా ఇది విధంగా మీకు జరుగుతున్న కార్యక్రమం. ఇది కార్పొరేషన్ ద్వారా మేము చేసింది, మీరు చేసింది మీకు ఎవరిచ్చాను. ఇక క్రెడిట్ సొసైటీకి వస్తే, క్రెడిట్ సొసైటీ ఆ రోజున 50 కోట్లతో మేము స్టార్ట్ చేశాము. ఇవాళ దాని మెంబర్షిప్ 80,000, మేమున్నప్పుడు 63,000 మెంబర్షిప్ ఉంది, ఇవాళ 80,000 మెంబర్షిప్ ఉంది.
తర్వాత దానికి 100 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 8-9 జిల్లాల్లో క్రెడిట్ సొసైటీ బ్యాంకులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ నీకు దాని ద్వారా దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వటం కూడా జరిగింది. 100 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి, 100 కోట్లు లోన్ కూడా ఇచ్చారు. అంటే ఇది బ్రాహ్మణుల కోసం, బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం ఇది ఒక చిన్న బ్యాంక్ లాగా ఇది తయారవుతుంది. అదేవిధంగా అర్చక పరిషత్తును స్టార్ట్ చేశారు. ఇలా బ్రాహ్మణుల కోసం చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఇచ్చి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అయ్యా, మీరు ఎలక్షన్ల ముందు బ్రాహ్మణ సంక్షేమం గురించి మాట్లాడారు, ఇవాళ బ్రాహ్మణ సంక్షేమం గురించి మర్చిపోయారు, బ్రాహ్మణుల గురించి వదిలేశారు. ఈ 4.5 ఏళ్లలో మళ్ళా ఇవాళ మీరు విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి బ్రాహ్మణులకు మేము అజ్జేస్తాం ఇచ్చేస్తాం పళ్ళ 2-2 అని పిలుస్తుంటే బ్రాహ్మణులంతా పిచ్చివాళ్ళు కాదండి, మిమ్మల్ని నమ్మి మోసపోరండి. మీకు ఇవాళ మీ ద్వారా ఇంకోటి కూడా నేను చెప్తున్నా, అయ్యా బ్రాహ్మణ సోదరులారా, రాష్ట్రంలో చాలా ఆస్తులు అన్యాక్రాంతం చేశారు, మీ ఆస్తులని ఆక్రమించుకోవటం కూడా నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను, మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉండి మీ ఆస్తిని ఎవరైనా ఆక్యుపై చేస్తే, మరొక్కసారి మీకు నేను చెప్తున్నా, ఎవరైనా మీ ఆస్తిని బలవంతంగా రాయించుకుని మీకు అన్యాయం చేస్తే వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీ ప్రాపర్టీలను మీకు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికల్లా అయ్యా ఇదిగోండి ఒక్కసారి ఈ మేనిఫెస్టో చూడండి, ఒక్కసారి ఈ మేనిఫెస్టోని జూమ్ చేయండి, ఒక్కసారి ఈ మేనిఫెస్టో చదువుతాను. ఆ రోజున మీరు బ్రాహ్మణుల గురించి మీ మేనిఫెస్టోలో పెట్టింది, హిందూ దేవాలయాల కింద బ్రాహ్మణుల సంక్షేమం గురించి మీరు మాట్లాడారు. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఏమి మార్పు చేయలే, మిగతా కులాల నుండి మార్పు చేశారు కానీ బ్రాహ్మణులకి ఏమి చేయలే, బ్రాహ్మణుల పేరు మీద మీరు చేయలేదు. దాని గురించి కూడా నేను మీ దగ్గర ఎక్కువ నేను మాట్లాడను, ఎందుకంటే అది మీ ఇష్టం, దాని గురించి మాట్లాడకూడదు నేను. ఇక మీరు దీనిలో పెట్టినది 4, అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పారు. ఈ ఒక్కటే మీరు చేశారు. తర్వాత 60 దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి 2019 జీవో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు, సూచించిన దానికంటే కూడా వేతనం అదనంగా 25% ఇస్తానని చెప్పారు. ఈ వాగ్దానాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. మీరు చేయలా, దానికి నేను రుజువులతో వస్తా. మీకు ధైర్యం ఉంటే ఇప్పటికైనా ఎక్కడికైనా మీరు చర్చకు వస్తానంటే దీని మీద నేను చర్చకు సిద్ధం. మీరు వస్తానంటే ఎక్కడైనా చెప్పండి, నేను ఎనీ బ్రాహ్మణ్ లీడర్ వస్తే మీతో నేను వాదించడానికి, మీరు చేయలేదని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీకు మీ ద్వారా తెలియజేసుకున్నా. 2, దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం మరియు ఇతర అర్చకుల వేతనాల కోసం పంచాయతీ జనాభాని బట్టి 10,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ వాగ్దానం కూడా మీరు చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదైనా మతిమరుపు ఉంటే ఒకసారి డాక్టర్ చూపెట్టుకోండి. ఈ వాగ్దానం కూడా మీరు చేయలేదు. దీని మీద కూడా మీరు చర్చ కంటే మీరు ఎవరన్నా మీ తరపున ఎవరిని వస్తే నేను సిద్ధంగా ఉన్నాను మీ ద్వారా నేను తెలియజేసుకున్నా. అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించిస్తానని చెప్పారు గుడి పక్కన. ఇది కూడా మీరు చేయలేదండి. ఈ మీ మేనిఫెస్టోలో 4 దేవాలయాల కింద బ్రాహ్మణుల సంక్షేమం గురించి మీరు పెట్టినవి, ఈ 4 మీరు చేయలేదు. దీంట్లో ఒకటే మీరు చేశారు, 3 మీరు చేయలేదు. వాటికి తోడు కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు, కార్పొరేషన్కి తాళాలు వేశారు, 1 రూపాయి కార్పొరేషన్ ద్వారా లేదు. కార్పొరేషన్ అకౌంట్లో మీరు డబ్బులు చేపెడతారు, బడ్జెట్లో దాన్ని నవరత్నాలకు మార్చుకుంటారు. నవరత్నాలు అందరితో పాటు వచ్చేవేనండి, ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళందరికీ వస్తాయి, దాంట్లో కులాలు మతాలతో సంబంధం లేదు, అన్ని కులాలకే వస్తాయి. దాంట్లో ఫిట్ కాని వాళ్ళ కోసం, దాంట్లో మరొకసారి మీకు చెప్తున్నాను, నవరత్నాల్లో మీరిచ్చే నవరత్నాలు, అదేవిధంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలలో ఫిట్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసమే కుల కార్పొరేషన్ల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళందరికీ సహాయం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్నీ నిర్వీర్యమైపోయే ఒక బ్రాహ్మణ కార్పొరేషనే కాదు, మిగతా కార్పొరేషన్లను కూడా అన్నీ నిర్వీర్యం చేసిన ఘనత మీకే దక్కుతుంది. అందుకని మరొక్కసారి బ్రాహ్మణ సోదరులు ఈ మాయలో పడకుండా, జగన్ మాయలో పడకుండా, జగన్ ఉచ్చులో పడకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించి
నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్పితే, నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్పితే మన బ్రాహ్మణ సమాజానికి కావలసినటువంటి మంచి కానీ మీ ఆస్తులు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ అమలు జరగవు అని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.